ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి ఆస్తుల స్వాధీనానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు సిద్ధమయ్యారు. అతన్ని ఇండియాకు తీసుకొచ్చలేపోయి ఆ పని పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. గంగిరెడ్డికి సుమారు 100 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఏపీ డీజీపీకి నివేదిక కూడా పంపారు. కడప జిల్లా పుల్లంపేటలో 100 ఎకరాల భూమి, ఓ పెట్రోల్ బంక్, మంగంపేటలో కల్వరైజింగ్ మిల్స్, అలానే తిరుపతిలో 5 కోట్ల రూపాయల వాణిజ్య భవనం, చెన్నైలోనూ ఆస్తులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. బినామీ పేర్ల మీద మరో 200 కోట్ల దాకా ఆస్తులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు పంపిన నివేదికను ప్రభుత్వానికి పంపి ఆస్తుల స్వాధీనానికి అనుమతి కోరనున్నారు ఏపీ డీజీపీ. ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి ఆస్తుల స్వాధీనానికి రంగం సిద్ధమైంది. సుమారు 100 కోట్ల ఆస్తులను లెక్క తేల్చిన టాస్క్ ఫోర్స్ అధికారులు వాటి స్వాధీనానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకుందాం. శర్మ, చెప్పండి, గంగిరెడ్డికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి? టాస్క్ ఫోర్స్ నివేదికలో ఏ వివరాలు ఉన్నాయి? మారిషస్ లో గంగిరెడ్డి అరెస్ట్ అయిన తర్వాత అతని ఆస్తులకు సంబంధించి ఇక్కడ పోలీసులు వివరాలకు సంబంధించి విచారణ చేపట్టారు. ప్రత్యేకంగా ఏర్పాటైన రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ ఇదే పనిలో గత కొద్ది రోజులుగా నిమగ్నమైంది. ప్రధానంగా కడప, కర్నూలు, చిత్తూరు అలాగే చెన్నై ప్రాంతాల్లో సుమారు 100 కోట్లకు పైగా అతనికి ఆస్తులు ఉన్నట్టు గుర్తించింది. అతనితో పాటు అతని సమీప బంధువుల పేర్ల పైన సుమారు ఈ 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు విచారణలో వెల్లడైంది. పుల్లంపేటలో ఒక పెట్రోల్ బంక్ ఉంది. అలాగే అదే ప్రాంతంలో 100 ఎకరాల విలువైనటువంటి వ్యవసాయ భూమిని కూడా గంగిరెడ్డికి చెందిందిగానే గుర్తించారు. అలాగే మంగంపేటలో బైరేటి సంబంధించినటువంటి పల్వరైజింగ్ మిల్స్, అలాగే తిరుపతిలో 5 కోట్ల వాణిజ్య భవనం గంగిరెడ్డి పేరు మీద ఉన్నట్టు గుర్తించారు. అక్కడే అతిరామ్జీ భూముల్లో కూడా ఒక ఎకరాన్ని ఇతడు కబ్జా చేసి ఒక విశాలమైన అధునాతన సౌకర్యాలతో కూడా ఒక భవనాన్ని నిర్మిస్తున్నట్టు కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. అలాగే చెన్నైలో కూడా వాణిజ్య భవనాలు, అలాగే విలువైనటువంటి ఫ్లాట్స్ కూడా ఇతని పేరు మీద, ఇతని సమీప బంధువుల పేరు మీద కూడా ఉన్నట్టు గుర్తించారు. అయితే ఇంకా దుబాయ్ లో కూడా ఇతనికి సంబంధించి ఒక ఖరీదైన భవంతి ఉందనేటువంటి ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా పోలీసులు ఇంకా విచారణ జరుపుతున్నారు. అయితే ఈ నివేదికను టాస్క్ ఫోర్స్ పోలీసులు 100 కోట్లకు పైగా ఇతని, ఇతని సమీప బంధువుల పైన ఆస్తులు ఉన్నాయి. అలాగే బినామీ పేర్ల పైన కూడా ఇతడు వేరే వేరే పేర్ల మీద 200 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టాడనేటువంటి విషయానికి సంబంధించి కూడా పోలీసులు ఒక నివేదికను తయారు చేశారు. ఆ నివేదికను డీజీపీ కార్యాలయానికి పంపించారు. దీన్ని పరిశీలన కొనసాగుతుంది. అయితే ఈ ఆస్తుల అటాచ్మెంట్ అన్నది చాలా అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. అతని మూలాలను, ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే గనక మరిన్ని విషయాలు వెలుగు చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అతన్ని భారత్ కు తీసుకువచ్చే లోపే అతని ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనేటువంటి యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. 2-3 రోజుల్లో డీజీపీ ఒక నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు. ఆ నివేదికను పరిశీలించిన తర్వాత అటాచ్మెంట్ కు సంబంధించినటువంటి జీవో కూడా కొద్ది రోజుల్లోనే విడుదలయ్యేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శర్మ.